ఈ రోజు చెప్తాడు తమ్ముళ్ళు తమ్ముళ్ళు నేనేగా సెల్ ఫోన్ తెచ్చింది కంప్యూటర్ కనిపెట్టింది నేనేగా అసలు నీ తమ్ముడు ఏమయ్యాడురా ఒకసారి బయటికి తీసుకురా ఈ కింద ఉన్న తమ్ముళ్ళు ఎందుకు నీ నీకు తోడ పుట్టినటువంటి తమ్ముడు ఏమయ్యాడు ఒకసారి తీసుకురా నీ దెబ్బకి రామ్మూర్తి నాయుడికి మైండ్ ఖరాబ్ అయిపోయింది గదిలో పెట్టి తాళాలు వేసించే పరిస్థితి తమ్ముళ్ళు తమ్ముళ్ళు అని పిచ్చకొక్క ఓళ్ళెమ్మడి తిరిగి తెలుగుదేశం పార్టీ మీద అభిమానంతోనో ఇంద్రవరారి మీద అభిమానంతోనో తిరిగేటువంటి తమ్ముళ్ళందరినీ కూడా ఆఖరికి మెంటల్ హాస్పిటల్లో చేర్చేటువంటి పరిస్థితులను ఇళ్లలో పెట్టి తాళాలు వేసే పరిస్థితి తీసుకొస్తాడు. వీడు తమ్ముడో 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 అని చెప్పి రామ్మూర్తి నాయుడు బుర్రంతా చెడగొట్టేశాడు. వీడు వీడి కుటుంబంలోనే ఉంది. వీడు పెద్ద సైకోగాడు. వీడు మెంటల్ హాస్పిటల్ నుంచి నన్ను అయ్యన్ బాత్రుడు చెబుతాడు. భారతమ్మ అంటే జగన్మోహన్ రెడ్డి గారిని మెంటల్ హాస్పిటల్లో చూపించాలంట. ఈ మెంటల్ నా కొడుకులు అందరూ ఎక్కడి నుంచి వస్తున్నారండి ఆంధ్రప్రదేశ్కి? ఈ పిచ్చి ఉన్నటువంటి పిచ్చి నా కొడుకులు జగన్మోహన్ రెడ్డి పిచ్చి నా కొడుకు అంట వాడు చెబుతాడు బట్టబుర్ర అయ్యన్ బాత్రుడు గారు. భారతమ్మ అంటే వీళ్ళు హాస్పిటల్లో చూపించాలంట. అరే అయ్యన్ బాత్రుడు నీ నాయకుడు చంద్రబాబు నాయుడు గాడు లోకేష్ గాడు ఈ పప్పుగాడు తుప్పుగాడు ఎక్కడి నుంచి వచ్చారా ఇక్కడికి? ఉండేది హైదరాబాద్ ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ అక్కడే ఉంటుంది పెద్ద హాస్పిటల్. అందుకే నా కొడుకులు పిచ్చి పిచ్చికి ఇక్కడ రోడ్ల మీద తిరగగానే భువనేశ్వర్ గారు తీసుకెళ్ళి అక్కడ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించి మళ్ళీ 4 రోజులకి ఇక్కడ పంపుద్ది పిచ్చి నా కొడుకులను. అక్కడ ఆవిడ భరించలేక ఇక్కడికి వచ్చి పిచ్చి కుక్కలాగా మురిగి మళ్ళీ 4 రోజులైనాక అక్కడ పోతారు. మళ్ళీ ఆవిడ తీసుకెళ్లి ఆ ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో ఈ పిచ్చనాడు ట్రీట్మెంట్ చేయించడం మళ్ళీ వీళ్ళని తీసుకొచ్చి ఇక్కడ వదలటం. వీడు వాళ్ళ తమ్ముడికి ఎక్కించినట్టు పిచ్చి ఇక్కడ తెలుగుదేశం పార్టీ పిచ్చి వాళ్ళందరికీ పిచ్చి ఎక్కిస్తాం వీడు తమ్ముడు తమ్ముడు అని చెప్పి. వీడు నిన్న చెప్తాడు వివేకానందరెడ్డి నేనేక తమ్ముళ్ళు చంపింది అదంట మేము కట్ చేసి పెట్టామంట. అన్ని లక్షల మంది ముందు మాట్లాడి సిగ్గులేనటువంటి వెధవ మీడియా అంట కట్ చేసి పెట్టిందంట. వీడేం గదిలో కూర్చుని మాట్లాడలే మీడియాతో సామర్ల కోటలో అన్ని వేల ముందు ముందు మాట్లాడాడు తమ్ముళ్ళు నేనేగా వివేకానందరెడ్డిని చంపింది అవునా కాదా అని అడుగుతున్నాడు వాళ్ళని సిగ్గులేని వెధవ. నువ్వే చంపింది వివేకానందరెడ్డిని. ఆ రోజు నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగా నీ పార్టీ వాళ్ళని పెట్టి వివేకానందరెడ్డి గారిని చంపి ఆ నెపం జగన్మోహన్ రెడ్డి గారి మీద తొయ్యాలని ఆ రోజు నుంచి కూడా ప్రయత్నం చేస్తున్నావు. దీంతో ఏపీ వెంకటేశ్వరరావు కానీ ఆ రోజు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ చీఫ్ చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ వీళ్ళ ప్రమేయం ఉంది. సిబిఐ నా కొడుకుని తీసుకెళ్ళి గొడ్డలు కొడితే కింద నుంచి పైదాకా కొడితే చంద్రబాబు గారు చెప్తాడు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని చంద్రబాబు లోకేష్ మాట్లాడాలి. నీ పిచ్చ కుక్కల్ని పంపించి వాళ్ళని వీళ్ళని అరే కొడాలని నా కొడక నీ కొడక అంటే నా కొడక చంద్రబాబు మేము అనలేము నిన్న. నీ వయసు ఎంత 75 సంవత్సరాలు మా వయసు 50 సంవత్సరాలు నువ్వు అంటే నా బొచ్చు పడుతుంది నాకేం కాదు సిగ్గులేని వెధవ. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎక్కువ తక్కువ మాట్లాడితే నీ గొడ్డలు తీసి రోడ్లేమంటే పరిగెత్తిచ్చే రోజులు త్వరలోనే ఉన్నాయి దగ్గరలోనే ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు చూస్తా ఊరుకుంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ మాట్లాడు. జగన్మోహన్ రెడ్డి గారు దేవుణ్ణి నమ్ముతాడు ప్రజలు నమ్ముతాడు ఇటువంటి పిచ్చకొక్కలు మరుగుతూ ఉంటాయని చెప్పి చూస్తా ఊరుకుంటాడు అనుకుంటున్నావు. ఆయన ఊరుకోవచ్చు మేమందరం వదిలేస్తాం అనుకున్నావు నిన్ను. వాడు చెబుతాడు లోకేష్ మా అమ్మను అవమానించారు. వీళ్ళ అమ్మ ఒకటే ఆడదా? భారతమ్మ ఆడదు కదా, విజయమ్మ ఆడదు కదా, మా భార్య పిల్లలు ఆడవాళ్ళు కదా. నీ ఐటీడీపీలో సోషల్ మీడియాలో పెట్టి పోస్టింగ్లు ఎంత ఏంటారు రూఫాట్ నా కొడుకులారా? ఆ పోస్టింగ్లని ఏంటారు నువ్వు కదా నీ సోషల్ మీడియాలో పెట్టేయి. ఐటీడీపీ అంటే నీది కదా, మీ ఇష్టం వచ్చినట్టు పోస్టింగ్లు పెడతారు, మీ ఇష్టం వచ్చినట్టు రోజు అని పందికి డ్రెస్ చేస్తే ఎట్ట ఉండదని చెప్పి నేను తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మాట్లాడుతున్నారు. రోజా గారిని తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఒక పందికి డ్రెస్ చేస్తే రోజా అంట ఒకని కూర్చోబెట్టి మాట్లాడుతున్నాడు. ఈ 420 నా కొడుకు, వీడి కొడుకు వీడేంటి, వీడు 10 పందులు కలిపితే ఆడు. కాబట్టి ఇటువంటి పనికి మాలినటువంటి మాటలు ఆపు. నువ్వు గనక జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించాలనుకుంటే ప్రభుత్వం చేసే తప్పులు గురించి చెప్పు. వ్యక్తిగతంగా సైకో దరిద్రుడు
మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్లాలంటే ఎవరిని తీసుకెళ్లాలరా? మెంటల్ మీ కుటుంబంలో ఉందరా? మెంటల్ నా కొడుకులరా. అరే అయ్యన పాత్రుడు, మెంటల్ చంద్రబాబు గారి కుటుంబంలో ఉందరా? నలుగురు ఐదుగురు ఉందరా? మెంటల్ పిచ్చి నా కొడక. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. వాడు ఒక మెంటల్ కేసు చంద్రబాబు గారు, వాడు ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ నుంచి ఆ లోకేష్ గారి వీడు బయలుదేరితే ఆరతలిచ్చి పంపిస్తారు. ఇక్కడికి వచ్చి నాలుగు రోజులు పిచ్చి నా కొడుకులాగా పిచ్చి వాగుడు వాగి వెళ్తారు. మా సంగతి చూస్తారంటే వాళ్ళ అమ్మ నాన్న అంట. మీ తల్లిని అల్లరి చేసినటువంటి 420 నా కొడుకు నీ బాబు చంద్రబాబు గారు రా. మేం కాదు, అసెంబ్లీ రికార్డులు చూద్దాం రా, నీకు దమ్ముంటే. వాడు నాలుగు ఓట్లు కోసం ఒక ఆడదాన్ని అడ్డం పెట్టుకోవటానికి ఆవిడని తీసుకొచ్చి అక్కడ అనని మాటలు అన్నారని చెప్పి తీసుకొచ్చి బయట రోడ్డు మీద ఊరు వాడు అల్లరి చేశాడు నిన్ను నీ తల్లిని. వాడరా 420 గారు చంద్రబాబు, మేం కాదు. చూస్తా అధికారంలోకి వచ్చి ఎవరిని వదలం? ఏంట్రా నువ్వు చేసేది నా బొచ్చు? నువ్వు చంపేస్తానంటే భయపడిపోతావు ఇక్కడ నా కొడక. మీలాగా సీఎం ఎత్తులు లేనాడు అనుకుంటున్నావా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే నువ్వు చంపితే చచ్చిపోతాకి, నువ్వు బెదిరిస్తే బెదిరిపోతాకి, నీ ఇంటికాడ ఉన్నటువంటి కుక్కలం అనుకుంటున్నావా? పిచ్చ పిచ్చ వాగుడు వాగుమాక. నా ఇంటికి నీ ఇల్లు ఎంత దూరం, నీ ఇంటికి నా ఇల్లు ఎంత దూరం? ఆ రోజు వస్తే నువ్వో నేను తేల్చుకున్నావు, వదిలేస్తావు అనుకుంటున్నావా? లేకపోతే నన్ను వంశీనో చంద్రం ద్వారం ఉండి ఒక నలుగురు ఐదుగురు ఒకరిని వదిలి ఒకరిని టచ్ చేసి చూడరు నువ్వు మగాడివి అయితే? ఎవడు ఉంటాడు ఈ రాష్ట్రంలో? ఎవడేమవుతాడో తెలుస్తావు? పిచ్చి వాగుడు, పిచ్చి బెదిరింపులు మా దగ్గర బెదిరించు మాకు.